చుట్టూ గుబురుగా పెరిగిన గడ్డం ఎండిపోయిన డొక్కలు ఒంటిని అంటిపెట్టుకున్న ఓ లుంగి చూడగానే ఎలాంటి ఆదరణ లేని ఓ అభాగ్యుడిలా బతికి చెడ్డ పేద రైతులా కనిపిస్తారు లోక్ సాగర్ కానీ ఐఐటిలో చదివి అమెరికాలో పీహెచ్డీ చేసి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కు పాఠాలు చెప్పింది అతడే అంటే నమ్మగలరా కొన్నాళ్ల క్రితం మధ్యప్రదేశ్లో గోడొంగిరి అనే అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగినప్పుడు గిరిజనులపై సర్వే చేయడానికి అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లారు ఒక్కో ఊళ్ళో గిరిపుత్రుల గురించి ఆరా తీస్తుంటే వాళ్లకు సైకిల్ మీద చొక్కా లేకుండా తిరుగుతున్న ఓ పెద్ద మనిషి కనిపించాడు అతడి మొహం చూస్తే గిరిజనుడు కాదని వాళ్లకు అర్థమైంది వాళ్లకు సంబంధం లేని వ్యక్తి చేస్తున్నాడనే అనుమానం కలిగింది తాను వాళ్లలో ఒకడినేనని ఆ పెద్దాయన పదే పదే చెప్పినా అధికారులకు నమ్మకం కలగలేదు ఆయనకు సంబంధించిన రేషన్ కార్డ్ ఓటర్ కార్డ్ లాంటి ఏవైనా ఉంటే చూపించవని నిలదీశాక కాని అసలు విషయం బయటపడలేదు ఆ గిరిపుత్రుల్లో ఒకటిగా కలిసిపోయి జీవిస్తున్న ఆ పెద్దాయన పేరు అలోక్ సాగర్ అతడి తండ్రి ఐఆర్ఎస్ అధికారి తల్లి ఫిజిక్స్ ప్రొఫెసర్ ఢిల్లీ ఐఐటి నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసిన మేధావి ఆ పైన టెక్సాస్ లోని హూస్టన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా కూడా అందుకున్నారు భారత్ కు తిరిగొచ్చి ఢిల్లీ ఐఐటిలో పదేళ్ల పాటు ప్రొఫెసర్ గా పనిచేశారు అలా అలోక్ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఎంతో మంది ప్రముఖుల్లో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కూడా ఒకరు ఆయన నేపథ్యాన్ని ధృవీకరించుకున్నాక అక్కడి అధికారులకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు ఐఐటిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సమయంలో ఓసారి ఏదో పరిశోధన పని మీద మధ్యప్రదేశ్ లోని మారుమూల ప్రాంతానికి వెళ్లారు ఆలోక్ అక్కడ ప్రపంచంతో సంబంధం లేకుండా కనీస సదుపాయాలకు కూడా దూరంగా జీవిస్తున్న గిరిజనుల దీనస్థితి ఆయన్ని కలవరపెట్టింది వాళ్ల కోసం ఏదైనా చెయ్యాలని అనిపించినా బయట వ్యక్తులను అంత త్వరగా గిరిజనులు నమ్మలేరు అందుకే అలోక్ ఎంత అడిగినా వాళ్ళకేం కావాలో అక్కడ సమస్యలేంటో చెప్పలేదు గిరిజనుల్లో ఒకటిగా మారితేనే వాళ్లు తనని ఆహ్వానిస్తారని అలోక్కి అనిపించింది ఐఐటిలో పాఠాలు తాను కాకపోతే మరొకరు చెబుతారని కానీ వాళ్ల జీవితాలని మార్చడానికి తాను పూనుకోకపోతే ఇంకొకరు వస్తారన్న గ్యారంటీ లేదని అనిపించింది దీంతో మరో ఆలోచన లేకుండా ఢిల్లీ వెళ్లి ఉద్యోగానికి రాజీనామా చేసి ముప్పై రెండేళ్ల క్రితం కట్టుబట్టలతో కోచామో అనే గిరిజన గ్రామానికి చేరుకున్నారు నుంచి వాళ్ళు తినేదే తింటూ వాళ్లతోనే ఉంటూ పిల్లలకు చదువు చెబుతూ ఊళ్ళో చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తూ ఆ అమాయకులకు దిక్కుగా అక్కడే ఉండిపోయారు అలో బయట ఎవరైనా గ్రామానికి వచ్చినా తన నేపథ్యం బయట కాదు ఇప్పుడు కూడా ఎన్నికల అధికారులు తనను ఆ ప్రాంతం వదిలి వెళ్ళపోమని ఆదేశించడంతో తప్పనిసరి వాటిని బయటపెట్టాల్సి వచ్చిందంటున్నారు అలోక్ గిరిజనుల్లో ఒకటిగా ఉండాలంటే వేష భాషలు వాళ్లకు తగ్గట్టే ఉండాలి పాతికేళ్లుగా అలాగే జీవిస్తున్న అలోక్ ఒక సైకిల్ మూడు జతల దుస్తులు ఇవే ఆ గూడెంలో ఆయనకున్న ఆస్తి ఆ సైకిల్ మీదే సుదూర ప్రాంతాలకు వెళ్లి రకరకాల విత్తనాలను సేకరించి నామమాత్రపు ధరకు వాటిని గిరిజనులకు విక్రయించడమే జీవనోపాధిగా మార్చుకున్నారు అక్కడి వాళ్లు మాట్లాడే రెండు మూడు యాసల్లో ప్రావీణ్యం సంపాదించి అలాని సంభాషించడం అలవాటు చేసుకున్నారు ప్రభుత్వ పథకాల ద్వారా గిరిజనులకు అందే అన్ని రకాల సౌకర్యాలు పూర్తిగా అందేలా చూస్తూ వాళ్ల జీవన ప్రమాణాలను పెంచుతూ అండగా నిలబడ్డారు గిరిజనులతో పాటు ప్రకృతి పైన మమకారం ఎక్కువే ఆ ప్రేమతోనే ఇన్నేళ్లలో తానుంటున్న బీటూల్ జిల్లాలో యాభై వేలకు పైగా మొక్కలు నాటారు ఆయన గిరిజన గ్రామాల్లో అడుగుపెట్టాక బడికెళ్లకుండా పనిబాట పట్టే చిన్నారుల సంఖ్య బాగా తగ్గిపోయింది వ్యవసాయం చేసుకునే గిరిజనులకు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవడంలో సహాయపడుతున్నారు ఖాళీ సమయంలో పెద్దలకు చదువుతో పాటు పరిశుభ్రత పాఠాలు బోధిస్తున్నారు పౌష్టికాహార లోపాన్ని గిరిజన గ్రామాల నుంచి దూరం చేయడానికి శ్రమిస్తున్నారు మొత్తంగా ప్రభుత్వానికి గిరిపుత్రులకు మధ్య పాతికేళ్లుగా వారధిలా పనిచేస్తున్నారు అలోక్ అతడి సోదరుడు ఇప్పటికీ ఢిల్లీ ఐఐటిలో ప్రొఫెసర్గా పనిచేస్తుండడం విశేషం ఎన్నికల సమయంలో గిరిజనుల మనసు మార్చి తమకు వ్యతిరేకంగా ఓటేస్తారని స్థానిక నాయకులు భయపడ్డారు అందుకే అతన్ని పోలీసుల సాయంతో అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు కానీ వాళ్లకు హక్కు లేదని అతడికి తెలుసు ఎక్కువగా ఒత్తిడి పెడితే గిరిజనులు ఊరుకోరనిపించి పోలీసులు వెనక్కు తగ్గారు ప్రజలకు మంచి చేయడానికి పెద్ద పెద్ద డిగ్రీలతో పని లేదు అందుకే వాటితో నాకు అవసరం లేదు ఎప్పటికీ నా గురించి బయట పెట్టకూడదనుకున్నా కానీ కుదరలేదు అంటారు అలోక్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చివ్వకండి